ఏదైనా పోటీ అన్నాక అందులో ఎవరో ఒకరు విజేత కావాల్సిందే. ఇందులో గెలిచిన వాడు సంబరాలు చేసుకుంటే, ఓడిన వాడు కనీసం వచ్చేసారైనా గెలిచేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఓటమి పాలైన వారు మళ్లీ అనే మాట అంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఓటమి అత్యంత తీవ్రమైంది. రాజకీయాల్లో ధన ప్రభావం ఊహించనంతగా పెరిగిపోయింది. టికెట్ కొనుక్కోవడం దగ్గర నుంచి ఎన్నికల్లో డబ్బు పంపిణీ దాకా సర్వం హారతి కర్పూరంలా అయిపోతోంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికలనే తీసుకుంటే టీడీపీ వైసీపీ రెండు పార్టీలు వందల కోట్లు వెదజల్లినట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. గెలుపు టీడీపీకి ఎంత సంతోషాన్నిచ్చిందో తెలియదు, కానీ ఓటమి మాత్రం శిల్పా బ్రదర్స్ కి కోలుకోలేని షాక్ గా మారాయి. 2014 ఎన్నికల్లో ఈయన భూమా నాగిరెడ్డిపై ఓటమి చవిచూసి మళ్లీ ఇప్పుడు అదే కుటుంబం చేతిలో ఓటమిని మూటగట్టుకున్నాడు. రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాడు. ఇక ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి రెంటికి చెడ్డ రేవడిలా మారాడు. అన్న కోసం టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకున్నాడు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. కాబట్టి వారసుడిగా ఆయన తన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని తెరపైకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో శిల్పా రవి చాలా యాక్టివ్ రోల్ పోషించాడు. తండ్రి రోజువారీ ప్రచార బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ పోరాటం నుంచి తప్పుకొని తనయుడికి బాధ్యతను అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగూ జనరల్ ఎలక్షన్స్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటికీ తనయుణ్ణి మరింతగా రాటుదేల్చాలని ఆయన భావిస్తున్నట్టు నంద్యాలలో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే 2019 ఎన్నికల్లో మరోసారి శిల్పా వర్సెస్ భూమా ఫ్యామిలీ పోరు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.